హలోర్ వన్ సో ఫైనల్లీ మనకి వాజెస్ యాప్ నుంచి ఒక మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఎప్పటి నుంచి చాలామంది అడుగుతున్నారు అని వెయిట్ చేస్తున్నారు కూడా సో అదేంటంటే మనకి యూపీఐ ఆప్షన్ ద్వారా మనీ డిపాజిట్ చేయడం సో ఇప్పుడు కొత్తగా యాడ్ చేశారు ఇప్పుడు దాన్ని ఎలా యూస్ చేయాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో కొత్తగా ఛానల్ అయితే తప్పకుండా సపరేట్ చేసుకోండి పక్కన బెల్ యాక్ కూడా యాక్టివేట్ చేసుకోండి అండ్ మనకి రెండు టెలిగ్రామ్ గ్రూప్స్ ఉన్నాయి ఒకటి ట్రిక్కి వాలెట్ రెండు ఎర్నెట్ సో రెండు కూడా డిస్క్రిప్షన్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను చూడండి నచ్చితే ఫాలో అవ్వండి సో ముందే మీకు వాజిక్స్ యాప్ అనేది ప్లేస్టోర్ నుంచి అప్డేట్ చేసుకోండి సో అప్డేట్ చేసి ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఫండ్స్ ఆప్షన్కి అయితే వెళ్ళండి సో ప్రీవియస్గా మనకి యూపీఐ ఆప్షన్ అయితే లేదు నెట్ బ్యాంకింగ్ అని లేదంటే పీటీపీ అని ఉండేది కానీ ఇప్పుడు యూపీఐ కూడా యాడ్ చేశారు కానీ ఇది ఎన్ని రోజులు ఉంటుందో చెప్పలేము సో మళ్ళీ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే మళ్ళీ రిమూవ్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కాబట్టి ఎవరైనా మనీ యాడ్ చేయాలనుకుంటే ఇప్పుడే యాడ్ చేసి పెట్టుకోండి ఎప్పుడైనా అవసరం అనుకుంటే మళ్ళీ మీరు విత్తరా కూడా చేసేసుకోవచ్చు సో అది మీకు ఇప్పుడు డిపాజిట్ చేసి చూపిస్తాను ఎలా అనేది ఎంత ఛార్జెస్ పడుతుందో కూడా చూపిస్తాను ఫండ్స్ ఆప్షన్కి రండి ఐఎన్ఆర్ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ డిపాజిట్ ఆప్షన్కి అయితే రండి సో ఇక్కడికి వచ్చిన తర్వాత చూసుకోవచ్చు ఇన్స్టెంట్ డిపాజిట్ యూపీఐ అనే ఆప్షన్ అనేది ఎనేబుల్ అయింది సో ఇందులో మనకి ఇప్పుడు ఏమేమి మెన్షన్ చేస్తే చూసుకోవచ్చు ఛార్జెస్ అయితే ఉన్నాయి జీరో పాయింట్ వన్ వన్ ఎయిట్ పర్సెంట్ అయితే ఉంది అండ్ మనకి మినిమం ట్రాన్సాక్షన్ వచ్చి హండ్రెడ్ రూపీస్ డిపాజిట్ చేయొచ్చు మాక్సి మాక్సిమం వచ్చి నైంటీ నైన్ థౌజండ్ వరకు మీరు పర్ ట్రాన్సాక్షన్లో డిపాజిట్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంది సో అండ్ అక్కడ మనకి లిమిట్ ఏమైనా ఉందంటే అది మీ యొక్క బ్యాంక్ మీద డిపెండ్ అయి ఉంటుందని మ్యాక్షన్ చేశారు సో అండ్ మనకి టైం ఎంత పడుతుంది డిపాజిట్ అవ్వడానికి సో టైం వచ్చి ఇన్స్టెంట్గా అవుతుంది ఒక్కోసారి లేదు అంటే మాత్రం థర్టీ టు వన్ అవర్ కూడా టైం పట్టవచ్చు మీ యొక్క అమౌంట్ అనేది వాజక్స్ యాప్లో యాడ్ అవడం కోసం సో దానికోసం ఇక్కడ ఇన్స్టెంట్ డిపాజిట్ యూపీఐ ఉంది కదా దాని అయితే సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఏదైతే యూపీఐ ఆల్రెడీ దీంట్లో యాడ్ చేశారో యొక్క వాట్సాప్స్ యాప్లో అది ఆల్రెడీ చూపిస్తుంది కింద మీరు ఎంత అమౌంట్ యాడ్ చేయాలనేది ఎంటర్ చేసుకోండి సో నేను ఒక వన్ థౌజండ్ ఎంటర్ చేస్తున్నాను సో నేను ఒక వన్ థౌసండ్ టెన్ రూపీస్ అయితే యాడ్ చేశాను కంటిన్యూ చేస్తున్నాను సో కంటిన్యూ చేసిన తర్వాత మనకి ఏదైతే యూపీఐ ఇచ్చాను దానికి ఒక నోటిఫికేషన్ వస్తుంది పేమెంట్ చేయమని సో నాకైతే పేటిఎం నుంచి పేమెంట్ వచ్చింది నేనైతే పేమెంట్ కంప్లీట్ చేస్తాను సో నా యొక్క పేమెంట్ అయితే నేను కంప్లీట్ చేస్తాను డిపాజిట్ అనేది సో ఇన్స్టెంట్గా యాడ్ అవుతుందో చూద్దాం సో నాకైతే ఇక్కడ డిపాజిట్ సక్సెస్ఫుల్ అని వచ్చింది సో నైతే కంటిన్యూ చేస్తున్నాను అమౌంట్ యాడ్ అందులో చూసి చెప్తాను సో నాకైతే ఇన్స్టెంట్గా డిపాజిట్ అయితే అయిపోయింది వన్ థౌసండ్ వన్ థౌసండ్ ఎయిట్ రూపీస్ అయితే యాడ్ అయింది నేను టోటల్గా వన్ థౌజండ్ టెన్ రూపీస్ అయితే యాడ్ చేశాను సో చూసుకున్నట్టయితే నేను టోటల్గా వన్ థౌజండ్ టెన్ రూపీస్ యాడ్ చేశాను దానికి మనకి ట్యాక్స్ వచ్చి సారీ ఫీ వచ్చి జీరో పాయింట్ వన్ వన్ ఎయిట్ పర్సెంట్ అయితే పడింది అంటే వన్ రూపీ నైన్టీన్ పైస అయితే ఛార్జెస్ కింద కట్ అయింది వన్ థౌసండ్కి సో ఈ విధంగా మీరు ఎంతైతే డిపాజిట్ చేస్తున్నారో అది ఇంటూ మనకి జీరో పాయింట్ వన్ వన్ ఎయిట్ పర్సెంట్ అయితే క్యాల్యులేట్ చేసుకోండి మీకు ఎంత ఛార్జెస్ పడుతుందో ఇక్కడ చూపిస్తుంది సో చాలా తక్కువ ఛార్జెస్ ఇవి సో మీరు ఈజీగా ట్రై చేయొచ్చు సో ఓవరాల్గా ప్రాసెస్ అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను డిపాజిట్ ఎలా చేయాలనేది యూపీఐ ద్వారా సో ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఈ ఆప్షన్ అనేది మళ్ళీ ఎప్పుడైనా రిమూవ్ చేసే ఛాన్స్ కూడా ఉంది ఎందుకంటే మీకు అంత తెలిసిందే ఎక్కువ మంది ట్రై చేసినా లేదంటే ఆ బ్యాంక్ ఏమైనా ప్రాబ్లం వచ్చినా మనకి యూపీఐ ఆప్షన్ మళ్ళీ రిమూవ్ అవుతుంది సో కాబట్టి సో చూసుకోండి మీరు ఎవరైనా డిపాజిట్ చేయాలనుకోండి ఇప్పుడే చేసి పెట్టుకోండి మళ్ళీ ఎప్పుడైనా విత్తరా చేయాలనుకోండి ఈజీగా విత్తరా చేయచ్చు కానీ డిపాజిట్ మాత్రం కష్టమవుతుంది సో ఓవరాల్గా వీడితే సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్లో అయితే ఫాలో అవుతుందండి అండ్ ఛానల్ కూడా తప్పకుండా సబ్మిట్ చేసుకోండి థ్యాంక్ యూ